రఘురామకృష్ణన్ రాజుకి కేసు నిలబడుతుందా లేదా ఇది కోర్టులో తేలాల్సిన అంశం ఎందుకు అంటే ఇందులో ఒకటి ప్రభుత్వ పట్ల అవిధేయత అనే కాకుండా ఒక కీలకమైనటువంటిది కూడా ఇందులో కనబడతా ఉంది అది వన్ ఫోర్ వన్ ట్వంటీ ఫోర్ బీనే కాకుండా ఇది వన్ ట్వంటీ ఫోర్ ఏనే కాకుండా అంటే ఇంతకుముందు ఒక సెక్షనే అందరూ అనుకుంది ఏపీఐడి డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్షన్ ట్వంటీ ఫోర్ కింద కూడా రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేస్తున్నట్టు నోటీసులో పేర్కొంది సెక్షన్ యాభై కింద అరెస్ట్ చేస్తున్నట్టుగా కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చారు ఇంతకుముందు వాళ్ళ అబ్బాయి నోటీసులు ఇవ్వలేదన్నారు మేబీ తీసుకుని ఉండకపోవచ్చు అక్కడ ఇచ్చేసి వెళ్ళి ఉండొచ్చును వన్ ట్వంటీ ఫోర్ ఏ వన్ ఫిఫ్టీ త్రీ బి ఫైవ్ నాట్ ఫైవ్ ఐపీసీ వన్ ట్వంటీ సెక్షన్ బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అనంతరం ఆయన మంగళగిరి సిఐడి కార్యాలయానికి తరలించారు వీటిట్లలో మెయిన్ ఏంటంటే ప్రకృతి వైపరీత్యం ఎస్పెషల్లీ ఇప్పుడు పాండమిక్ సిచ్యుయేషన్ పాండమిక్ సిచ్యువేషన్లో భయాందోళనలను రేకెత్తించకూడదు తప్పుడు సమాచారాన్ని తప్పుడు ప్రచారాన్ని చేయకూడదు ఆ తప్పుడు సమాచారం తప్పుడు ప్రచారం ద్వారా ప్రజలలో ప్యానిక్ క్రియేట్ చేయకూడదు అట్లా చేయడం నేరం అన్నట్టు ఇప్పుడు ఏదైతే నిన్న చంద్రబాబు గారికి ఇద్దామనుకున్నటువంటిది ఉందో అంటే ఒక కొత్త వేరియంట్కి సంబంధించి చంద్రబాబు గారిది ఏదైతే చేద్దామనుకున్నారో అదే దానికి ఇంకొక నాలుగు సెక్షన్స్ యాడ్ అయినాయి అని చెప్పాలి అంటే అందరూ బాబుగారు అనుకున్నారు ఆ సెక్షన్ కింద రఘురామకృష్ణరాజుకి ఆ సెక్షన్ కింద నోటీస్తో పాటు అరెస్ట్ చేయడం అన్నటువంటి జరిగింది ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసి దాని ద్వారా ప్రజలలో భయాందోళనలు కలుగజేసి పాండమిక్ సిచ్యుయేషన్ని ఈ విధమైనటువంటి భయాందోళనలు ఉద్దేశపూర్వకంగా చేశారు అన్నటువంటిది ఇప్పుడు అభియోగం ఇందులో అరెస్టు చేసిన తర్వాత అంటే కోర్టులో జరగాల్సినటువంటి ప్రక్రియ ఏముంటుంది ఇప్పుడు మేము విచారించాలండి ఈయన ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా అని చెప్తారు కుట్రపూరితం అని ప్రూవ్ చేయాలి అంటే కనుక మేము విచారించాలి కదా అంటారు అప్పటిదాకా బెయిల్ ఇవ్వద్దని ప్రభుత్వం అంటుంది అప్పుడు ఏం చేయాలా ఈయన ఫోను ఈయన వాట్సాప్ కాల్స్ ఎక్కువ చేస్తారు అప్పుడు వాట్సాప్ కంపెనీని అడగాలి వాళ్ళ నుంచి తీసుకోవాలి అది కొన్ని రోజులు పడుతుంది అలా దాంతోపాటుగా ఈయన ఫోన్ కాల్స్ చేసినటువంటి కొంతమందితో ఈయన పిఏతో మాట్లాడించినవి కూడా ఈ మధ్యన వచ్చినటువంటివి ఉన్నాయి కదా బూతులు మాట్లాడుకున్నటువంటి సిచ్యుయేషను అవి వాళ్ళు కూడా ఉద్దేశపూర్వకంగా అందులో ఇక్కడ కులపరమైనటువంటి గొడవలు సృష్టించాలని చూశారు అన్నటువంటిది కూడా ఇందులో ఉంటుంది అంటే వర్గ వైషమ్యాలు సృష్టించాలనుకున్నారు అంటే అది కూడా వస్తుంది కదా రెడ్డి రాజుల మధ్యన గొడవలు క్రియేట్ చేయాలని ఇట్లాంటివన్నీ అయితే వీటిని కోర్టు పరిగణలోకి తీసుకుంటుందా ఒక ఎంపీ స్థాయిలో ఆ మాటలు కామన్ అని పరిగణలోకి తీసుకుని ముందు బెయిల్ ఇచ్చేసేసి ఆయన హార్ట్ ప్రాబ్లం అన్నారు కాబట్టి ఆ ప్రాబ్లం కింద ఆయనకి బెయిల్ ఇచ్చేసేసి ముందు వదిలిపెడుతుంది అందులో ఎందుకంటే ఈ మధ్యనే ఏడేళ్ల జైలు శిక్ష దాటేటువంటి అంశాలలో మాత్రం అరెస్టులు చేయండి కానీ మిగతాది వద్దంటూ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది జస్టిస్ రమణ గారి చీఫ్ జస్టిస్ బెంచ్లోనే అయితే ఇందులో ఏముంది ఈ కేసుల లెక్క ప్రకారం అయితే గనక యావజ్జీవ గారి శిక్ష ఏడేళ్ళు పైబడినటువంటి శిక్ష కాబట్టి అరెస్ట్ అన్నటువంటి కాన్సెప్ట్ ఆ విధంగా కావాలని అందుకనే ఆ సెక్షన్స్ యాడ్ చేసినట్టు కనబడుతుంది రెండవది వచ్చేటప్పటికి ఈ సిచ్యువేషన్లో ఇంకొకటి కరోనా సిస్టమ్ హార్ట్ అటాక్ ఉన్నటువంటి వాళ్ళకి కరోనా అనేటువంటిది ప్రాబ్లం ఉంటుంది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళకి కరోనా తొందరగా ఇన్ఫెక్ట్ అవుతుందని ఆ కారణం మీద బెయిల్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది మరి కోర్టు ఏం చెప్తుంది ఏం జరుగుతుంది అనేది చూద్దాం